ఏంటంటే స్పెషల్ సినిమాటిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. గోస్ట్ లైట్ ఎక్కడ దొంగోదిక్కినా డిపి ఒకసారి వంగు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఈ బార్ లైట్ ఎలా తయారు చేయాలో చూపెడతాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. చాలామందికి ఇది ఒక లైట్లా అనిపించకపోవచ్చు, బట్ ఇది నాకు చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఒక కంటెంట్ క్రియేటర్ ఉండి లేదా సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారో, వీడియోగ్రఫీ తీస్తున్నారనుకుంటే మీకు ఇది యూజ్ అవుద్ది. పర్సనల్గా నాకైతే కొన్ని కొన్ని సినారియోస్లో లైట్ ఫిల్లింగ్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్లో పెట్టినప్పుడు నాకు కొంచెం లైట్ తక్కువైంది అనుకోండి, ఈ విధంగా ఆన్ చేసుకుని లైట్ ఫిల్లింగ్ అయితే చేస్తాను అనమాట. లేదంటే ఒక టార్చ్ లైట్ కింద కూడా వాడచ్చు, ఎందుకంటే ఇది చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. అరౌండ్ ఒక 2.5 hours, 3 hours బ్యాకప్ కంపల్సరీ ఇస్తుంది. ఈ రోజు వీడియోలో ఈ లైట్ని కంప్లీట్గా ఎలా తయారు చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపెడతాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోలో ఎవరైనా లైక్ చేయాలని కంపల్సరీ లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి 2K likes కంప్లీట్ చేశారంటే ఇలాంటి లైట్ని RGB లైట్ కింద అయితే తయారు చేస్తాను. రెడ్ బ్లూ గ్రీన్ సపరేట్ వెలిగేలా RGB లైట్ అయితే తయారు చేద్దాం. ఒకసారి ఎలా చూడండి, more than 80% ఆఫ్ పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. గైస్, ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి మనకు ఒక PVC పైప్ అయితే కావాలి. ఇది అరౌండ్ ఒక 45 cm ఉంటుంది అనమాట పైప్ లెంత్ అయితే. 75 mm డయామీటర్ ఉన్న పైప్ అయితే తీసుకున్నాను ఈ ప్రాజెక్ట్ కోసం నేను. అండ్ ఈ పైప్ మీద ఇప్పుడు కొంచెం మార్కింగ్ చేసుకుని కటింగ్స్ అయితే చేయాలి, ఎందుకో చెప్తాను. ఈ పైప్లో ఫిట్ చేయబోయే LED లైట్స్ అయితే ఇవే అనమాట. ఇవి 12 volt మీద ఆపరేట్ అవుతాయి. అరౌండ్ ఒక్కొక్కటి 15 to 20 rupees మధ్యలో అయితే దొరుకుద్ది. నాకు అరౌండ్ 20 rupees అయితే దొరికింది ఆఫ్లైన్లోని. అండ్ ఇది చాలా మంచి క్వాలిటీ లైట్స్, మీరు వీలైనంత మంచి క్వాలిటీ లైట్స్ అయితే వాడండి. ఎందుకంటే కలర్ టెంపరేచర్ ఇంపార్టెంట్. ఈ LEDs అన్నది ఎంత కరెంట్ డ్రా చేస్తుంది అన్నది అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా కేసులో వచ్చి మొత్తం అన్ని LEDs కలిపి అరౌండ్ 2 amps వరకు కరెంట్ అయితే తీసుకుంటున్నాయి. ఈ LEDs అనేది పైప్లో అయితే ఫిట్ చేయడానికి నేనైతే 4 LEDsని ఇలా 4 sets కింద అయితే పెడతాను. దానికోసం మనం ఇక్కడ ఎలా కటింగ్ అయితే చేయాలన్నమాట. మార్కింగ్ చేసాక మీకు కటింగ్ ఎలా చేస్తానో అర్థమవుతుంది ప్రాపర్గా. గైస్, మీకు ఈ మార్కింగ్ కనపడుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక లైను, అండ్ ఇలా కట్ తిరిగి ఇలా ఈ ముక్క అంతా పోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసి మీకు చూపెడతాను ఈ పార్ట్ని, మీకు ఎందుకు కట్ చేస్తున్నాను అన్నది మీకు ఇప్పుడు అర్థమవుద్ది. పైప్ని అయితే ఈ విధంగా కట్ చేసాను, మీరు వీడియోలో చూడొచ్చు. ఈ షేప్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి లైట్ ఎమిటింగ్ ఈ సెక్షన్ నుంచి ఉంటుంది. మనం ఇందులో LEDs సెట్ చేసి దీనిపైన డిఫ్యూజర్ అయితే సెట్ చేద్దాం అనమాట. దీని లోపల మనం LEDs ఫిట్ చేయడానికి నేను ఒక PVC షీట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. సింపుల్గా దీన్ని ఇన్సైడ్ మనకి ఈ విధంగా ఫిట్ అయ్యేలాగా. ఇప్పుడు ఈ PVC షీట్స్ మీద మొత్తం మనం ఈ LEDs అయితే సెట్ చేసుకుందాం. మొత్తం 4 LEDs వచ్చేలాగా. గైస్, ఇక్కడ చూడండి మొత్తం LEDs అనేది షీట్ మీద అయితే మౌంట్ చేశాను. ఆల్రెడీ దీని కింద డ్యూయల్ సైడెడ్ టేప్ ఉంటుంది, జస్ట్ ఆ టేప్ రిమూవ్ చేసి స్టిక్ చేయడమే. బట్ వైర్స్ మాత్రం సూపర్గ్లూతో పక్కా అరేంజ్ చేసుకోండి ఇలాగా. అండ్ 2 wires ఎక్స్టెండ్ చేసుకున్నాను అనమాట ఇలాగ ఈ విధంగా. ఇప్పుడు దీని మీకు దీని బ్రైట్నెస్ అయితే ఒకసారి వెలిగించి చూపెడతాను. చెప్పాలంటే చాలా తక్కువ బ్రైట్నెస్, బికాస్ నా స్టూడియో లైట్ వల్ల మీకు ఏమి అనిపించకపోవచ్చు. ఇప్పుడు LED ప్యానల్స్ మన బాడీలో అయితే ఫిట్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్రాపర్గా ఫిట్ చేయండి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వర్క్ అయితే, లేదంటే దెబ్బ అయిపోతారు. ఈ విధంగా వచ్చేలా అయితే స్టిక్ చేయాలన్నమాట. కింద సైడ్ మనకి ఇలా గ్యాప్ కూడా రావాలి, అందులో బ్యాటరీస్ పెడతాం కాబట్టి. దీనిపైన మనం డిఫ్యూజర్ ముందే సెట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి డిఫ్యూజర్ సెట్ చేసి పెడతా ఎలా ఉంటుందో చూపెడతాను. డిఫ్యూజర్ కోసం నేను ఈ షీట్ని అయితే వాడుతున్నాను. ఇది మోటార్స్ కట్టం వైండింగ్ చేసేది కింద దొరుకుతుంది, రీవైండింగ్ చేస్తారు కదా, వాటి మధ్యలో వాడే షీట్ అనమాట ఇది. దీని పేరు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. దీన్ని మనం దీనిపైన వచ్చేలా మౌంట్ చేద్దాం. మీకు అసలు ఏ విధంగా వస్తుంది అన్నది నాకే తెలియదు, ఒకసారి ట్రై చేసి చెప్తాను. ఈ విధంగా ఇందులోకి వచ్చేలా స్టిక్ చేస్తాను దీన్ని. వీలైనంత స్ట్రాంగ్ ఉండేలా స్టిక్ చేయాలి, బికాజ్ ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి. స్టిక్ చేసి మీకు కనపడతాను నేను. గైస్, ఇక్కడ చూడండి, ఫైనల్లీ దీన్ని అయితే స్టిక్ చేశాను. ఆఫ్టర్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒక ట్యూబ్ లైట్లా కనపడుతుంది అనమాట నాకైతే అని. అండ్ ఇప్పుడు దీని లోపల మనం ఈ LED ప్యానల్ అయితే ఫిక్స్ చేద్దాం. చాలా ఈజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ చూసుకుని జస్ట్ పుష్ చేయండి ఇందులోకి. ఈ విధంగా ప్లేస్లోకి వెళ్తుంది చూడండి. లోపల మొత్తం మనకి కరెక్ట్ యాంగిల్లోకి వచ్చాక దీన్ని కూడా గ్లూతో స్టిక్ చేసుకోవడమే. వీడియోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఈ అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ గురించి అయితే చెప్పాలి. ఒకవేళ మీకు గనక హెవీ మజిల్ పెయిన్స్ ఉంటే ఈ టెన్స్ మసాజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే అన్బాక్స్ చేసి లోపల ఏం కాంపోనెంట్స్ వస్తాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ మనకి మసాజర్ అయితే కనపడుతుంది. చూడండి, ఒక చిన్న సైజ్ iPod అయితే ఉంది నాకైతే, చిన్న మొబైల్ లాగా. ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో కొన్ని కేబుల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి ఏంటంటే మన మసాజింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ప్యాడ్స్ నుంచి మిషన్ కి కనెక్ట్ చేయడానికి కేబుల్స్ అయితే యూజ్ అవుతాయి.
దాంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మైక్రో యూఎస్బిది. మెయిన్ టెన్స్ మసాజర్ అన్నాక ఈ ప్యాడ్స్ అయితే కంపల్సరీ కావాలి. ఈ ఎలక్ట్రో ప్యాడ్స్ అంటారు అనమాట. అరౌండ్ ఒక 5 డిఫరెంట్ పేర్స్ అయితే మనకి ఇచ్చారు. ఒక్కొక్కటి ఒక సైజులు అయితే ఉన్నది. మీ అందరికీ తెలుసు అగారో నుంచి ఏ ప్రొడక్ట్ వచ్చినా 1 ఇయర్ వారంటీతో వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, యూజర్ మాన్యువల్. ఈ ప్రొడక్ట్కి యూజర్ మాన్యువల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నది నెక్స్ట్ చెప్తాను. మెయిన్లీ ఈ టెన్స్ మసాజర్ ఎలా యూజ్ అవుద్ది, ఒకవేళ ఎవరికైనా హెవీ మజిల్ పెయిన్స్ ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది, లేదంటే హెల్త్ పరంగా ఫిజియోథెరపీ చేసుకుంటారు వాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుంది మోస్ట్లీ. బై ది వే, ఈ టెన్స్ మసాజర్ అనేది అందరికీ సూటబుల్ అయితే కాదు. టెన్స్ అన్నదానికి మీనింగ్ ఏంటంటే నాకు తెలియదు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. అసలు ఈ టెన్స్ మసాజర్ ఎలా వర్క్ అవుద్ది అంటే, ఈ డివైస్ అన్నది ఒక ఎలక్ట్రిక్ పల్స్ అనేది జనరేట్ చేస్తుంది. అది మన మజిల్కి ఎప్పుడైతే ఇంపాక్ట్ జరుగుద్దో మన బ్రెయిన్ నుంచి ఒక కెమికల్ రిలీజ్ అయ్యి మన మజిల్ పెయిన్ అనేది తగ్గుద్ది అనమాట. సింపుల్ ఫామ్ చెప్పాలంటేనే ఈ టెన్స్ మసాజర్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్క్రీన్ ఇది ఎల్సీడీ స్క్రీన్తో వస్తుంది అనమాట. బ్లూ కలర్ బ్యాక్ లైట్ అయితే వస్తుంది. అండ్ ఇందులో 6 టైప్ ఆఫ్ మసాజింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అందులో మళ్ళీ 4 సబ్ మోడ్స్ అయితే ఉంటాయి. టోటల్ 24 మసాజింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. అడ్జస్టబుల్ టైమర్ ఆప్షన్ ఉంది. 10 to 60 minutes మధ్యలో మీరు టైమర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ పోర్ట్స్ అయితే ఆఫర్ చేశారనమాట. ఒకేసారి మనం మొత్తం 4 ప్యాడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసాజింగ్ మోడ్స్ తోని. బై ది వే, మాన్యువల్లో రికమెండెడ్ మసాజింగ్ పాయింట్స్ అని ఉంటుంది. జస్ట్ ఐ ఫాలో అవర్ అంటే మీకు ఇంకా బెటర్ యూసేజ్ అయితే ఉంటుంది. లైక్ సెన్సిటివ్ ఏరియాలో అయితే అసలు వాడకూడదు. మూతి ముక్కు నోరు దగ్గర మెయిన్ హార్ట్ దగ్గర అయితే అసలు యూజ్ చేయకూడదు. అంతేకాదు ప్రికాషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఎవరికైనా బోన్స్ విరిగినప్పుడు ఐరన్ రాడ్స్ వేసినా, లేదంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నా అలాంటి వాళ్ళకి అసలు అవాయిడ్ చేయండి దీన్ని. బెటర్ ఏంటంటే మీ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్తో రికమెండేషన్ తీసుకునే యూజ్ చేయండి. పర్సనల్లీ దీన్ని నేను ఎలా వాడుతానంటే, ఎక్కువసేపు నేను చైర్లో కూర్చుంటాను అనమాట. చెప్పాలంటే బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది. బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసం అయితే ఈ టెన్స్ మసాజర్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. సింపుల్గా మనకి ఇందులో ఎలక్ట్రోడ్ సంబంధించిన వైర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ వైర్స్ అయితే రిమూవ్ చేయండి. వైర్లో ఉన్న ఒక పాయింట్ని అయితే మిషన్కి అయితే కనెక్ట్ చేయాలి. రెండో పాయింట్లో ఉన్న క్లిప్స్ ఉంటాయి కదా, దీన్ని మసాజింగ్ ప్యాడ్స్కి అయితే కనెక్ట్ చేయాలి. అక్కడ చూసుకున్నట్టయితే కనెక్టర్లు అయితే ఉంటాయి. సింపుల్గా ఈ మసాజింగ్ ప్యాడ్స్ అయితే నా బ్యాక్ మీద అయితే స్టిక్ చేస్తున్నాను. సింపుల్గా మసాజర్ పవర్ ఆన్ చేసి మీరు ఏ మసాజింగ్ మోడ్ కావాలితే ఆ మసాజింగ్ మోడ్లో పెట్టుకుని దాని ఇంటెన్సిటీ మాక్సిమం 3 లెవెల్స్ లేదా 6 లెవెల్స్ వరకు ఉంటుంది. బై ది వే, ఈ మసాజర్ని ఒకే పాయింట్లో 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు అయితే యూజ్ చేయకండి. యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ టెన్స్ మసాజర్ చాలా బాగా యూజ్ అవుతుంది. పర్సనల్లీ నేను బాగా వాడుతున్నాను దీన్ని ఎవ్రీడే. అండ్ గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ ఈ అగారో టెన్స్ మసాజర్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. ఇప్పుడు అయితే లైట్ కోసం మనం బ్యాటరీ ప్యాక్ని అయితే రెడీ చేద్దాం. బ్యాటరీ ప్యాక్ కోసం నేను 18650 బ్యాటరీస్, 1200 mAh బ్యాటరీస్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాటరీస్ ఒక 6 బ్యాటరీస్ అయితే కావాలి. ఇప్పుడు నేను 2 parallel 3 series కనెక్షన్ అయితే చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ 2 2 batteries ఈ విధంగా గమ్తో అయితే స్టిక్ చేస్తాను. మీరు ఇక్కడ వీడియో చూస్తున్నట్టు మొత్తం 3 sets అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ప్యారలల్ కనెక్షన్ అయితే చేయాలి. ఈ రెండింటిని ప్యారలల్లో కనెక్ట్ చేద్దాం. గైస్ ఇక్కడ చూడండి, మొత్తం బ్యాటరీస్ అన్నింటిని ప్యారలల్ కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేశాను. ఒక్కొక్క బ్యాటరీని ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ చేసామట. ఇదిగోండి మొత్తం ప్యారలల్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు వీటిని సిరీస్లోకి ఎలా కనెక్ట్ చేయాలి చూపెడతాను. జస్ట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ పెట్టండి. ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి అయితే కనెక్టర్స్ అయితే కనెక్ట్ చేయండి. మళ్ళీ రివర్స్ చేసి ఈ పాజిటివ్ నుంచి ఈ నెగిటివ్ కనెక్ట్ చేద్దాం. మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమయ్యేలా చూపెడతాను. ఇక్కడ చూడొచ్చు మొత్తం కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ పాజిటివ్ ఈ నెగిటివ్కి, ఈ పాజిటివ్ ఈ నెగిటివ్కి కనెక్ట్ చేశాను. సిరీస్ కనెక్షన్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఈ ఎండ్లో ఉన్న అవుట్పుట్ వాల్యూ చూస్తే మనకి 12 volt అవుట్పుట్ రావాలి. యా అరౌండ్ 11.4 volt వస్తుంది. ఫుల్ ఛార్జ్ లేదు కాబట్టి అలా చూపెడుతుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్యాక్కి BMS ఎలా కనెక్ట్ చేయాలి చూపెడతాను. ఇది 12 volt 20 ampere BMS అన్నమాట. BMS లో 0 టెర్మినల్ని ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి అయితే సాల్వ్ చేయాలి. తర్వాత 4.2 volt అన్నది ఇక్కడ ఈ మధ్యలో వస్తుంది అనమాట. నెక్స్ట్ 8.4 volt అన్నది ఇక్కడ వస్తుంది. .4 volt కూడా కనెక్ట్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ 12.6 volt ఉంటుంది, అది ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. ఫైనల్లీ బ్యాటరీ ప్యాక్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి అవుట్పుట్ వోల్టేజ్ చూపెడతాను మనకి ప్రాపర్గా వస్తుందో లేదన్నది.
లేదంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుద్ది. డైరెక్ట్ బిఎంఎస్కే కనెక్ట్ చేద్దాం. ఇక చూడొచ్చు మనకి 11.4 వోల్ట్ అయితే వస్తుంది. ఒక్కొక్క టెర్మినల్ని చెక్ చేయాలంటే సింపుల్గా ఇది 0 టెర్మినల్ అన్నమాట. తర్వాత 4.2 వోల్ట్ లైక్ ఫుల్ ఛార్జ్ లేదు కాబట్టి 3.8 వోల్ట్. తర్వాత 8.4 వోల్ట్ది, 7.6 వోల్ట్స్ పెడుతుంది, ఇది 11.4 వోల్ట్స్ పడుద్ది. అంతా ప్రాపర్గా ఉంది. ఇప్పుడు ఈ ప్యాక్ని గ్లూతో ప్రాపర్గా సెక్యూర్ చేద్దాం. ఇక్కడ చూడండి గ్లూతో ప్రాపర్గా సెక్యూర్ చేశాను. ఇప్పుడు నేనైతే హీట్ సింక్ ట్యూబ్ అయితే తీసుకున్నాను. ఈ ట్యూబ్లోకి అయితే బ్యాటరీని ఎక్కిద్దాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ అనేది ప్రొఫెషనల్గా కనబడుతుంది అన్నమాట. సక్సెస్ఫుల్గా బ్యాటరీని అయితే ఇందులోకి ఎక్కించాను. ఫైనలీ ఈ విధంగా మనం 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ చేసాం. ఒకసారి ఎంత ప్రొఫెషనల్గా ఉందో చూడండి. మీకు ఎలాంటి ప్యాక్స్ కావాలంటే నేను తయారు చేసి మీకు రెడీమేడ్ ఇస్తాను. ఒకసారి అవుట్పుట్ వస్తుందో చెక్ చేస్తాను. అవుట్పుట్ కూడా సక్సెస్ఫుల్గా వస్తుంది అనమాట. 11.4 వోల్ట్ మన బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని మన లైట్కి కనెక్ట్ చేసి ఇది ఏమాత్రం బ్రైట్నెస్ వస్తుందో చూద్దాం. వావ్, సరిపోద్ది అనమాట. ఇది ఒక వీడియో పర్పస్కి చూడండి. స్టూడియో లైట్కి ఈ విధంగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ లైట్ నుంచి బ్యాటరీకి ఎలా కనెక్ట్ చేయాలి. డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తే గ్లో అయిపోతుంది. ఒక స్విచ్ యాడ్ చేసుకోవచ్చు కావాలితే, బట్ నాకు కొంచెం ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. స్విచ్ ప్లేస్లో బ్రైట్నెస్ కంట్రోల్ చేసేలా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ బక్ కన్వర్టర్ అయితే తెప్పించాను. ఇది స్టెప్ డౌన్ మాడ్యూల్ అనమాట. అప్టు 300 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ మాడ్యూల్ అయితే మధ్యలో కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న పొటెన్షియోమీటర్స్ నుంచి మనం వీటి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. దానికోసం ఈ పొటెన్షియోమీటర్ని రిమూవ్ చేసి ఒక 10K పొటెన్షియోమీటర్ని రీప్లేస్ చేయాలి. ఇక చూడండి పొటెన్షియోమీటర్ ఆల్రెడీ నేను రిమూవ్ చేశాను. ఇది యాంపియర్ సంబంధించింది, ఇది వోల్టేజ్ సంబంధించింది. వోల్టేజ్ మనం పొటెన్షియోమీటర్ రిమూవ్ చేయాలి. దాన్ని ఒక 10K పొటెన్షియోమీటర్కి అయితే సాల్వ్ చేశాను నేను. నార్మల్ దానికి మనం దీన్ని రొటేట్ చేస్తే ఇక్కడ మొత్తం వాల్యూస్ అయితే మారుతాయి. అండ్ ఇక్కడ ఇన్పుట్ దగ్గర మనం బ్యాటరీ, అవుట్పుట్ దగ్గర ఈ లైట్ని కనెక్ట్ చేసి మీకు చూపెడతాను. ఇక చూడండి మొత్తం కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేశాను. మేబీ మనం ఇక్కడ ఒక స్విచ్ యాడ్ చేయాలి, బికాస్ బక్ కన్వర్టర్ దగ్గర మనకి ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. ఇక్కడ ఆ రెడ్ ఎల్ఈడి గ్లో అవుతుంది కాబట్టి మనం స్విచ్ అయితే యాడ్ చేద్దాం కంపల్సరీ. ఇప్పుడైతే నేను పొటెన్షియోమీటర్ని తిప్పుతాను. ఇక్కడ చూడొచ్చు మనకి నేను తిప్పడం స్టార్ట్ చేసానంటే మన బ్రైట్నెస్ అయితే మాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. మరి తగ్గించుకోవడమే ఇది, డైరెక్ట్ కంట్రోల్ అయిపోతుంది. కంపల్సరీ మనం ఒకటి స్విచ్ అయితే యాడ్ చేయాలి. దానికోసం నేను ఈ చిన్న స్విచ్ అయితే తీసుకున్నాను. అండ్ సేమ్ ఇంకొక పోర్ట్ దగ్గర మనం ఛార్జింగ్ పోర్ట్ కోసం మనం ఈ ఫిమేల్ పోర్ట్ అయితే తీసుకున్నాను. ఈ పోర్ట్ని ఈ సైడ్ అండ్ స్విచ్ని పొటెన్షియోమీటర్ని ఇక్కడ వచ్చేలా సెట్ చేద్దాం అన్నమాట. హోల్స్ అయితే వేస్తున్నాను రఫ్గా. మొత్తం కనెక్షన్స్ అన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను. మీకు సింపుల్ కనెక్షన్స్ చెప్పడానికి ఏం లేదు. బ్యాటరీని లోపల ఇన్సర్ట్ చేశాను చూడండి. బ్యాటరీ నుంచి వచ్చిన వైర్స్ డైరెక్ట్ బక్ కన్వర్టర్ కనెక్ట్ చేశాను. మధ్యలో స్విచ్ కనెక్షన్ ఇచ్చాను అనమాట. ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేస్తాం అప్పుడు వెలిగేలాగా బక్ కన్వర్టర్ పొటెన్షియోమీటర్ వచ్చి అక్కడ ఉంది. మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకునేలాగా ఏదైతే ఛార్జింగ్ సాకెట్ ఉందో అది బ్యాటరీకి డైరెక్ట్ కనెక్ట్ చేయడమే. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. మొత్తం కనెక్షన్స్ బేసిక్ కనెక్షన్స్ అంతే. ఇప్పుడు ఈ బక్ కన్వర్టర్ కూడా లోపల పెట్టేసి సీల్ చేసేద్దాం. జాగ్రత్తగా ప్యాక్ చేయండి ఎటువంటి ఇష్యూస్ రాకుండా. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్యానల్స్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఫ్రంట్ సైడ్ కూడా మన లైట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ప్యానల్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. గైస్ ఫైనల్లీ మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి దీని ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. దీనికన్నా పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు ఇది ఎలా ఉంటాయని నచ్చింది. అందుకే ఈ కలర్లో ఇలా వదిలేస్తున్నాను దీన్ని. అండ్ ఈ డిఫ్యూజర్ కూడా సూపర్ సెట్ అయింది అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంది. గైస్ చూసారు కదా లైట్ మేకింగ్ అయితే చాలా ఈజీగా తయారు చేసాం అనమాట. అండ్ ఇందులో ఉన్న బ్యాటరీ ప్యాక్ గురించి, బక్ కన్వర్టర్ గురించి, ఈ స్విచ్ వీటి గురించి మీకు అంతా ప్రాపర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంతా బేసిక్ కనెక్షన్సే. ఇది ఈ లైట్లో మెయిన్ అట్రాక్టివ్ థింగ్ ఏదైనా ఉందంటే ఈ డిఫ్యూజర్ సెట్ చేయడమే. దీన్ని నీట్గా ఫెవిక్విక్తో నీట్గా అంటించాను, అందుకే ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది. అసలు మొత్తం కలిసిపోయింది చెప్పాలంటేనే. ఒకసారి దీన్ని మీకు ఎలా యూజ్ చేయాలో చూపెడతాను. ఫస్ట్ మనం ఈ రెడ్ బటన్ ఆన్ చేసామంటే లైట్ అయితే ఆన్ అవుతుంది అనమాట, బట్ లైట్ అయితే వెలగదు. ఈ పొటెన్షియోమీటర్ మనం రైట్ సైడ్ తిప్పాలి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెరుగుతుంది. చూడొచ్చు మనం ఇష్టం వచ్చినంత బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. నేను చూడండి ఇది 50%లో ఉంటుంది అండ్ ఇది కంప్లీట్లీ 100%. మీకు ఆ బ్రైట్నెస్ డిఫరెన్స్ అయితే కంపల్సరీ తెలుస్తుంది. ఒక్కొక్క సినారియోలో మనకి తక్కువ బ్రైట్నెస్ కావాల్సి వస్తుంది. ఇలా తక్కువ యూజ్ చేసుకోవడమే, లేదంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ లైట్ నేను తయారు చేసిన మెయిన్ పర్పస్ ఏంటంటే వీడియో లైట్ ఫిల్లింగ్ కోసం. నేను ఒక్కొక్కసారి వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క దిక్కున లైట్ షాడోస్ అయితే వస్తాయి. ఆ షాడోస్ని క్యాన్సిల్ చేయడానికి నేనైతే ఈ లైట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైట్ ఉన్నది ఇట్ సైడ్ ఉన్న లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. ఈ విధంగా ఆఫ్ అయిపోయింది అంటే ఇట్ సైడ్ అంతా మనకి బ్లాక్ వస్తుంది చూస్తారు కదా. జస్ట్ నేను దీన్ని ఆన్ చేశానంటే మనకు ఆ లైట్ అన్నది పడి ఫిల్ అవుతుంది అనమాట షాడోస్ అన్నది. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను.
లేదంటే మీరు దీనికి కావాలతో ఒక టార్చ్ లైట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. బట్ జనాలు అయితే భయపడతారు. ఈ బార్ లైట్ మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేయండి. ఎంతమంది తయారు చేద్దాం అనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. అట్లీస్ట్ ఇందులో ఆర్జీబీ వేరియంట్ లైట్ చూడడానికైనా 2000 లైక్స్ క్రాస్ చేయండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై. ఏంటంటే స్పెషల్ సినిమాటిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. గోస్ లైట్ ఎక్కడ కొయిక్నా డిపి ఒకసారి వంగు. చాలా బ్రైట్గా ఉంది చూసారు కదా, మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వీడియో లైట్ కింద నేను ఇందుకే తయారు చేశాను అనమాట. నైట్ టైం షూట్స్ ఉన్నప్పుడు అంటే వాటిని చాలా బాగా యూజ్ అయ్యచ్చు. కంటపడ్డావా కనుకరిస్తానేమో, ఎంట పడ్డావా ఆగిపోయింది. స్టోర్ అప్డేట్ అయితే ఇదే. కొత్త కొత్త జంపర్స్ కట్ ఉన్నాయి. టార్చ్ లైట్ని నా స్టోర్లో ఇలా వెతకడానికి కూడా యూజ్ చేయొచ్చు. మీకు బ్రైట్నెస్ ఇప్పటికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ దీన్ని ఆఫ్ చేస్తే సినారియో ఇది, ఆన్ చేస్తే కథ ఇది. మొత్తం అంతా ప్రాపర్ కనబడుతుంది. ఇది పర్సనల్ థింగ్స్ అనమాట, చూడకూడదు. నా రైడింగ్ బూట్స్ తెచ్చిపెట్టుకో. మళ్ళీ అవన్నీ ఇది కదరా అంటారు. మొన్న పెట్టిన షాట్లో నీకు లైసెన్స్ ఉందా అని అడుగుతున్నారు. నాకు నచ్చలేదు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు అందరూనే. చూడడానికి చిన్నపిల్లలు ఉంటాను కానీ నేను యా ఇగో ఇదిగోండి. లిథియం అయాన్ బ్యాటరీస్ అయితే స్టాక్ వచ్చినాయి అనమాట. 2000 mAh, 1200 mAh, 55 rupees నుంచి స్టార్టింగ్, 65 rupees ఎండింగ్. ఎన్ని కావాలి తను కొనుక్కోండి. మన దగ్గర ఉన్నాయి ఎలక్ట్రోకేఫ్ వెబ్సైట్, ఆర్డినో నానోస్, ఆర్డినో యూనో. యూనో ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్లో చెక్ చేయండి. ఎంత పెట్టాను తెలియదు. మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ ఎలక్ట్రోకేఫ్లో ఉంటుంది, చెక్ చేయండి. బై.